Hi everyone. Spoken English class lo mano ee video lo tenses. Tenses gurinchi okka saari chudam. Okay? Manam kaalalanu enni rakalaga divide chesaru ani cheppam? Moodu. Entavi? Present, past and future. Okay? మనం ఈ వీడియోలో పాస్ట్ గురించి చూద్దాం. పాస్ట్ టెన్స్ ని మనం నాలుగు రకాలుగా డివైడ్ చేసాం. ఏంటవి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఓకే, ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఒక్కసారి ఆ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటూ దానితో పాటుగా వాయిస్ కూడా చూద్దాం. ఏంటా వాయిస్? వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇందులో మీరు కేవలం ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటే చాలండి. మరి యాక్టివ్ వాయిస్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్నామా అంటారా? అదేనండి, మీరు ఇప్పటి వరకు మన ఛానల్లో ఏ వీడియోలు అయితే మీరు చూసారో అవి హెల్పింగ్ వెర్బ్స్ కావచ్చు లేదా టెన్సెస్ కావచ్చు, ఇలా ఏవైనా సరే అవన్నీ కూడా యాక్టివ్ వాయిస్కి చెందినవి. ఓకే, ఇప్పుడు ఈ పాస్ట్ టెన్స్కు సంబంధించి మీరు కేవలం పాసివ్ వాయిస్ నేర్చుకుంటే చాలు. మరి మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అసలు పాసివ్ వాయిస్ కూడా ఇంత సులువ అని అనిపిస్తుంది. మరి వెళ్దామా? రైట్. అయితే ఒక్క విషయం అండి, వాయిస్ లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కు మాత్రం వాయిస్ అనేది ఉండదు, మిగిలిన మూడు టెన్స్ కు మాత్రమే ఉంటుందండి. అర్థమవుతుందా? లాస్ట్ వన్ అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కి వాయిస్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఉదాహరణకు వెళ్ళిపోదాం. పాస్ట్ టెన్స్ చూడండి, ఒక పక్క యాక్టివ్ వాయిస్ ఉంది, మరొక పక్క ప్యాసివ్ వాయిస్ ఉంది. ఓకే, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ చూడండి. నిన్న నేను సలహా ఇచ్చాను. ఇంగ్లీష్ లో ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే. ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, అవునా? ఇప్పుడు ఈ టెన్స్ ను మనం ప్యాసివ్ వాయిస్ లకు మారుద్దాం. ఇలా ప్యాసివ్ వాయిస్ లకు మార్చాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏ టెన్స్ గుర్తుపట్టాలి. మనం ఆల్రెడీ గుర్తుపెట్టేసాం, ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తరువాత వజ్ గాని వర్ గాని ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ అని తీసుకున్నాం కాబట్టి వజ్ అని వాడాలి. ఓకే, దాని తరువాత ప్యాసివ్ వాయిస్ మీరు ఉపయోగించారు అంటే ఎప్పుడైనా సరే వెర్బ్ యొక్క మూడవ రూపం తప్ప మరొక రూపం ఉపయోగించాల్సిన అవసరం లేదు. చూడండి, ప్యాసివ్ వాయిస్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నిన్న నాకు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ లో చూడండి, ఐ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, లేదా నిన్న నాకు సలహా ఇవ్వబడింది అని చెప్పినా కూడా తప్పేమీ లేదు. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ చూడండి, నిన్న నేను సలహా ఇస్తూ ఉన్నా, నిన్న నేను సలహా ఇస్తూ ఉన్నా. ఇంగ్లీష్ లో ఐ వాజ్ అడ్వైజింగ్ ఎస్టర్డే, ఐ వాజ్ అడ్వైజింగ్ ఎస్టర్డే.
ఇక ఈ వాక్యాన్ని గమనిస్తే ఏ టెన్స్ ఇది చెప్పాలి? పాస్ట్ కంటిన్యూ టెన్స్. అవునా? ఇప్పుడు దీన్ని మనం ప్యాసివైజర్ మారుతాం. చూడండి, మీకేం చెప్పాను, ప్యాసివైజర్లకు మారుస్తున్నాము అంటే ముందు అది ఏ టెన్స్ కనుక్కోవాలి అని చెప్పాను. మనకు ఆల్రెడీ తెలుసు. ఆ తర్వాత సబ్జెక్ట్ ఆధారంగా చేసుకుని వజు గాని వర్ గాని వాడాలని చెప్పాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. కాబట్టి ఐ వాడుతున్నాం. అవునా? అందువల్ల సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి వజ్ వాడాలి. దాని తరువాత ఇది కంటిన్యూ టెన్స్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ అనేది వాడి దాని తరువాత అడ్వైజ్డ్ అంటే వెర్బ్ యొక్క మూడో రూపమే ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పాం కదా, ప్యాసివ్ వాయిస్ అంతా కూడా వెర్బ్ యొక్క మూడవ రూపం ఉపయోగించాలి. కాకపోతే మరి అది కంటిన్యూ టెన్స్ అని గుర్తుపట్టాలి అంటే వజ్ తర్వాత అంటే వజ్ గాని వర్ గాని ఉపయోగించిన తర్వాత బీయింగ్ అనేది ఉండాలి. అప్పుడే అది జరుగుతూ ఉన్న పనిగా గుర్తిస్తాం. చూడండి, నిన్న నాకు సలహా ఇస్తూ ఉన్నారు. నిన్న నాకు సలహా ఇస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ లో ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్. ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్. దీన్ని మరోలా చెప్పాలి అంటే నాకు సలహా ఇవ్వబడుతూ ఉండదు. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ చూడండి. నిన్న ఆమె వచ్చే ముందే నేను సలహా ఇచ్చేశాను. నిన్న ఆమె వచ్చే ముందే నేను సలహా ఇచ్చేశాను. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ అడ్వైజ్డ్ బిఫోర్ షీ కమ్. నిన్న అని చెప్పాం కాబట్టి ఐ హ్యాడ్ తర్వాత ఎస్టర్డే చేర్చండి, తర్వాత బిఫోర్ షీ కమ్. ఐ హ్యాడ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ షీ కమ్ అంటే నిన్న ఆమె వచ్చే ముందే నేను సలహా ఇచ్చేశాను. ఇది ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అవునా? ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఓకే, అయితే ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ఉంది కాబట్టి మీరు కళ్ళు మూసుకుని ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత అక్కడ మీకు సబ్జెక్ట్లు ఏ ఉన్నా సరే హ్యాడ్ బీన్ పెట్టండి. అక్కడ చూడండి, స్పెల్లింగ్ తప్పడింది, బి పడింది అక్కడ, బిఈఈఎన్ మార్చుకున్నాను. హ్యాడ్ తర్వాత బిఈఈఎన్ మార్చండి అక్కడ. ఓకే, సబ్జెక్ట్ తర్వాత ఐ హ్యాడ్ బీన్ అని మార్చి తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఏది ఇక్కడ? అడ్వైజ్డ్. ఎప్పుడు? నిన్న కాబట్టి ఎస్టర్డే. ఓకే, ప్యాసివ్ వాయిస్ చూడండి. నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇచ్చేశారు. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. హ్యాడ్ తర్వాత బీన్ మాత్రం మర్చిపోకండి, బీ కాదండి, బీన్, బిఈఈఎన్. నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇచ్చేశారు అంటే నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇవ్వబడింది. ఇక్కడ ఎవరు చేశారు, ఏం చేశారు అనేది లేదు కాబట్టి మనం ఎలా చెప్తున్నాం, ఒకవేళ ఆ పేరు చెప్పాలి అనుకున్నప్పుడు బై అని చెప్పి వాళ్ళ పేరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ చూడండి. నిన్న ఉదయం నేను చాలాసేపు క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం నేను చాలాసేపు క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే మార్నింగ్. ఓకే, ఇదే టెన్స్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఈ టెన్స్ ప్యాసివ్ వాయిస్ ఉండదు, ఆల్రెడీ చెప్పాను. అవునా?
చూడండి, ఒక్కసారి మరలా చెప్తున్నాను చూడండి. నిన్న నేను సలహా ఇచ్చాను యాక్టివ్ వాయిస్ లో, ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నిన్న నాకు సలహా ఇచ్చారు పాసివ్ వాయిస్, ఐ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నిన్న నేను సలహా ఇస్తూ ఉన్నాను యాక్టివ్ వాయిస్, ఐ వాజ్ అడ్వైజింగ్ ఎస్టర్డే. నిన్న నాకు సలహా ఇచ్చారు, ఐ మీన్ నిన్న నాకు సలహా ఇస్తూ ఉన్నారు పాసివ్ వాయిస్, ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్. నిన్న ఆమె వచ్చే ముందే నేను సలహా ఇచ్చేసాను యాక్టివ్ వాయిస్. చూడండి, ఐ హ్యాడ్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ షీ కమ్. నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇచ్చేసారు పాసివ్ వాయిస్, ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ షీ కమ్. నిన్న ఉదయం నేను చాలాసేపు క్రికెట్ ఆడుతూనే ఉన్నాను యాక్టివ్ వాయిస్, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే మార్నింగ్. ఇక ఫోర్త్ వన్ పాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపట్టే విధంగా నేర్చుకోండి. ఓకే, ఇక్కడ నేను సలహా అనే ఒక వెర్బ్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మిగిలినటువంటి అంటే మీకు వచ్చినటువంటి వెర్బులు మారుస్తూ నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే కొన్ని మాటలు మనం పాసివ్ వాయిస్ లోనే మాట్లాడుతామండి, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.